శ్రీ సింహాద్రి అప్పన్న వర్తకుల సమస్యలపై ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ని కలిసి తమ సమస్యల్ని విన్నవించామని శ్రీ సింహగిరి వర్తక సంఘం అధ్యక్షులు బంటిమిల్లి మహేష్ తెలిపారు ఆయన మా ప్రతినిధితో మాట్లాడుతూ పూర్వం రెండు వేల పైగా మా పూర్వీకులు సింహాచలం కొండపై వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించేవారని అన్నారు కాలం గడిచే కొద్దీ తమ బతుకులు చేరుకున్నాయని ఆయన వాపోయారు గాలిగోపురం సముదాయం తీసి వేరే దగ్గర ఇచ్చారని అన్నారు ప్రస్తుతం ప్రసాదం లో భాగంగా ప్రస్తుత షాపుల్ని తొలగించి వేరే స్థలంలో ఇచ్చేందుకు అధికారులు చెబుతున్నారు అయితే తాము దక్షిణ ద్వారం నుంచి భక్తులు వచ్చే మార్గంలో కానీ మే హెల్ప్ యూ వెనక భాగం వెనుక ఖాళీ స్థలంలో కానీ అందరికీ అనుకూలంగా దుకాణ సముదాయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకి విన్నవించుకున్నామని చెప్పారు శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ తమ సమస్యల్ని అవగాహన చేసుకొని తాను పరిష్క తాను పరిష్కరించుకునేందుకు అనుకూలంగా స్పందిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు ఆయన సమక్షంలో మా సింహగిరి వర్తక సంఘం సభ్యులు అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఆయనతో పాటు సింహగిరి వర్తక సంఘం ఉపాధ్యక్షులు సానబోయిన రాజు ముగ్గు కిరణ్ కుమార్ దొంతల శంకర్ తదితరులు పాల్గొని ఏపీ లోకల్ టీవీతో మాట్లాడారు వర్తకులందరూ కూడా శాశ్వత షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి గౌరవ ఎమ్మెల్యే గారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది గతంలో రెండు వేల ఎనిమిదిలో ఏదైతే గ్రామం ఖాళీ చేసేటప్పుడు మాకైతే మారల్ బైండింగ్ ఉన్నది అధికారుల నుంచి ఇటు గ్రామ గ్రామస్తులందరికీ గ్రామం తీసేటప్పుడు మాకు ఎలాగైతే స్థలాలు ఇచ్చారో వాటికి రిజిస్ట్రేషన్లు అలాగే ఇక్కడ శాశ్వత షాపింగ్ కాంప్లెక్స్ దక్షిణ గాలి గోపురం నుంచి భక్తులు బయటకు వచ్చే మార్గంలో శాశ్వత షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామన్నారు అయితే నేటికి పద్నాలుగు సంవత్సరాల నుంచి వనవాసం చేస్తున్నాం రైట్ సైడ్ ఉన్న ఫ్లాంక్లో ఉన్న షాపులన్నీ క్లిక్ అయ్యాయి లెఫ్ట్ సైడ్ ఫ్లాంక్లో షాపులన్నీ పూర్తిగా బిజినెస్ లేకుండా అయిపోయాయి అది కేవలం గతంలో ఉన్న కొంతమంది ఇంజనీరింగ్ సిబ్బంది చేసిన తప్పిదం వల్ల ఈ పొరపాట్లన్నీ జరిగాయి అయితే భవిష్యత్తులో పునరావృతం కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన స్థలంలోనే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని అలాగే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దాలని ఎమ్మెల్యే గారి ద్వారా మేము ఈఓ గారిని అలాగే ఇప్పుడున్న ఇంజనీరింగ్ సిబ్బందిని అలాగే టూరిజం శాఖ వారిని కూడా మేము అభ్యర్థించాము మా అభ్యర్థులకు వాళ్ళు సానుకూలంగా స్పందించారు స్పందించడంతో పాటు మేము కూడా ఒక రెండు స్థలాలను కూడా సెలెక్ట్ చేసాము వాటిలో ఏదైంది అనేది తొందరలోనే నిర్ణయం తీసుకుంటామనే దేవస్థానం సిబ్బంది కూడా అధికారులు కూడా మాకు తెలియజేశారు అయితే గతంలో కొన్ని షాపింగ్ ఫేసింగ్ షాపుల తాలూకా ఫేసింగ్లు కరెక్ట్గా నిర్మించకపోవడం షాపుల యొక్క పొడవు వెడల్పులు కరెక్ట్గా రాకపోవడం దీంతో వల్ల ఏం జరిగిందంటే ఒక సైడ్ మార్కెట్ అంతా క్లిక్ అయింది ఒక సైడ్ మార్కెట్ అంతా పూర్తిగా వ్యాపారాలు లేక భక్తులు లోపల రావడానికి అనువుగా లేకపోవడంతో అది పూర్తిగా ఇబ్బందికర వాతావరణం ఉన్నది దీ దీన్నర్నీ కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎక్కడైతే నిర్మిస్తామని ప్రతిపాదన చేస్తున్నారో వీటిలన్నిటినీ ఈ సమస్యలన్నీ పరిగణలోకి తీసుకొని అందరికీ అందుబాటుగా ఉండాలి భక్తులు వచ్చే వాళ్ళందరికీ మార్కెట్ అందుబాటులో ఉండాలి ముఖ్యంగా భక్తులు ఎగ్జిట్ ఏదైతే గుడి నుంచి బయటకు వెళ్ళే దారి ఉంటుందో అక్కడే నిర్మాణం చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం దీన్ని కూడా మా సమ మా డిమాండ్ని వాళ్ళందరూ కూడా స్పందించి మా అందరికీ న్యాయం చేస్తారని అను సానుకూ న్యాయం చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం శ్రీ సింహగిరి వర్తక సంఘం సమస్యలపై గౌరవనీయులైన ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు ఎక్స్ మినిస్టర్ గారిని కలవడం జరిగినది ఆయన చాలా సానుకూలంగా స్పందించారు ఈ సింహగిరి వర్తక సంఘం సంస్థలు ఏమిటంటే పూర్వం ఒక రెండు వందల ఏళ్ళ నుంచి మా పూర్వీకుల ద్వారా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ సింహదరప్పన్నే నమ్ముకుంటూ ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ మేము జీవనం సాగిస్తున్నాం అది కాలం గడిచే మా బతుకు చాలా హీనస్థితిలోకి వెళ్ళింది గాలిగోపురం ఎదురుగా ఉన్న షాపులు తీసి పేరా దగ్గర ఇచ్చారు అక్కడ తీసి ఇప్పుడు తాత్కాలిక షాపులు అని చెప్పేసి పద్నాలుగు సంవత్సరాలైనా ఇక్కడ నుంచి మారలే మార్చలేదు మమ్మల్ని మాకు పర్మనెంట్ షాపులు కావాలని చెప్పేసి ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నాం అయితే దివ్యక్షేత్రంలో భాగంగా ఈ ప్రసాదం స్కీమ్లో భాగంగా ఇప్పుడు కొంత నిధులు అయితే కేటాయించడం జరిగింది ఆ నిధుల్లో ఇప్పుడు పర్మనెంట్గా మాకు షాపులు కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరడం అయింది ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు ఈవో గారిని కూడా అడగడం జరిగింది అయితే ఏదైతే దక్షిణ గాలిగోపురం ఉందో ఆ దక్షిణ గాలిగోపురం దగ్గర పర్మినెంట్గా షాపులు కట్టి మాకు ఇవ్వాలని కోరడం అయింది దానికి శ్రీవారు దర్ అందరూ కూడా సానుకూలంగా స్పందించి మాకు అప్పుడు ఇప్పిస్తే మా జీవనాధారం మారుతుంది మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఏదైతే మార్కెట్ ఉందో అక్కడ అయితే మాకు బతుకులు అయితే ఏమీ బాగలేవు మా పరిస్థితి బాగలేదు దయచేసి అర్థం చేసుకొని శివంగిరి వర్తక సంఘం అందరి తరఫున ఎమ్మెల్యే గారికి డిఓ గారికి అటు ఇండోమెంట్ కమిషనర్ గారికి మినిస్టర్ గారికి అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం సిరస్ వంచి సింహగిరి వర్తక సంఘం వారు తెలియజేసింది ఏమనగా ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాల కిందట ముప్పై నాలుగు షాపులకి వ్యాపారం అయ్యేటట్లు ఇంకో ముప్పై నాలుగు షాపులు వ్యాపారం అవ్వలేనట్లుగా డిజైన్ చేశారు రానున్న రోజుల్లో ఈ యొక్క సమస్యను అధిగమించి అందరికీ ఒకే విధంగా న్యాయం జరిగేటట్లు మేము ప్రార్థన చేస్తున్నాము ఇట్లు సింహగిరి వర్తక సంఘం సంఘం